బహుముఖ ప్రజ్ఞాశాలి భారత మాజీ ప్రధాని భారతరత్న బహుభాష కోవిదుడిగా కీర్తి గడించిన గొప్ప వ్యక్తి నరసింహారావు అని జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. ముసాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి పురస్కరించుకుని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాధ్యంలో ఇబ్బందులు పడ్డ భారతదేశం మాత్రం తట్టుకుని నిలబడగలిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గజ్జల రాజు, తలారి నరసింహులు, సింగిల్ కొండల్ రెడ్డి, కొప్పు రమేష్, మాందాస్ అనిల్, కదిర సత్తయ్య, బాలరెడ్డి, రంజాన్ నరేష్, భాను వెంకటేష్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తదుపరి దేశ ప్రధానిగా వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని, మరి వారు చెప్పిన బాటలోనే యావత్ యువత, ఇలా యువత ఖచ్చితంగా రాజకీయాలలో ముందుండాలి, రాజకీయంగా ఎదగాలి, చదువులో కూడా మనము అన్ని విధాలుగా చదువు ఉంటేనే మనము చేసే ప్రతిదీ మనకు తెలిసిపోతుందని చెప్పి, ఇలా చదువుతో పాటు రాజకీయంగా ఎదగాలని చెప్పి వారు చెప్పిన మంచి మంచి సూత్రాలను మన యువత దాన్ని. ఈరోజు ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. పివి నరసింహారావు గారు మన జిల్లా వాస్తవ్యుడు, ప్రధానమంత్రిగా ఉండి మన దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా వారు ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని ముందు వరుసలో నడిపించినటువంటి పివి నరసింహారావు గారు, ఇవాళ వారి జయంతి జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషం. వారు వారి ఆత్మ కూడా, వారు పోయినా కూడా వారి ఆత్మ ఆ భగవంతుడు అక్కడ కూడా చల్లగా దీవించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని కోరుకుంటా ఉన్నాం.